టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారంలో వేగం పెంచారు. ఇప్పటికే మొదటి విడత ప్రజాగళం నిర్వహించి టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసిన చంద్రబాబు నేటి నుంచి రెండో విడత ప్రజాగళం యాత్రకు సిద్దమవుతున్నారు. 5 రోజుల పాటు జరగనున్న చంద్రబాబు ప్రజాగళం సభలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈరోజు కొత్తపేట, రామచంద్రాపురంలో, రేపు కొవ్వూరు, గోపాలపురంలో, 5న నర్సాపురం, పాలకొల్లులో, 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో, 7న పామర్రు, పెనుమలూరులో చంద్రబాబు ప్రజాగళం సభలకు షెడ్యూల్ ఖరారు చేశారు. రోజు సాయంత్రం 4 గంటలకు తొలి మీటింగ్, 6 గంటలకు రెండో మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈతకోటకు చేరుకున్న తర్వాత రావులపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. రోడ్ షో అనంతరం సాయంత్రం రామచంద్రాపురం చేరుకుంటారు. రాత్రికి రామచంద్రాపురంలో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి వీఎస్ఎం కళాశాలలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఈ సభలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజబాబు నుండి తెలుసుకుందాం. రాజబాబు, మలివిడత ప్రజాగణం ఏదైతే సభలకు సంబంధించి చంద్రబాబు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రతిరోజు ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు అదేవిధంగా 6 గంటలకు కూడా మీటింగ్లు ఉండే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు కదా, పూర్తి సమాచారం ఏంటి వీటికి సంబంధించి? పవన్, ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం పర్యటించనున్నారు. ప్రజాగళం బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:35 చంద్రబాబు నేరుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ ఏదైతే కొత్తపేట నియోజకవర్గం ఉందో కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాట్లు ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటలకి ఇక్కడ రావులపాలెం సెంటర్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. 5 గంటల వరకు కూడా ఇక్కడ రావులపాలెం బహిరంగ సభ కొనసాగుతుంది. 5 గంటల నుంచి నేరుగా ఇక్కడ రోడ్డు మార్గంలో రామచంద్రపురం బయలుదేరి వెళ్తారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటలకు ఇక్కడ రామచంద్రపురంలో బహిరంగ సభ ఉంటుంది. రాత్రి 9 గంటలకు రామచంద్రపురంలో విఎస్ఎం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఇక్కడ బస వేసే పరిస్థితి ఉంటుంది. అక్కడ బస వేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం చూస్తే కనుక ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 2 నియోజకవర్గాల్లో, అంటే కొత్తపేట కావచ్చు, రామచంద్రపురం, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలకు టీడీపీ, జనసేన, అదే విధంగా బీజేపీ, ఈ 3 పార్టీలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రోజు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అక్కడ టీడీపీ, జనసేన అభ్యర్థులు కూడా ఐక్యత రకం ప్రదర్శిస్తున్నారు. ఐక్యతతో కూడా ముందుకు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రావులపాలెంలో జరిగే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్ని పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ ప్రజాగళం బహిరంగ సభ విజయవంతం చేసేందుకు కూడా 3 పార్టీల నేతలు కూడా కృషి చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. కోనసీమ జిల్లాలో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా కొత్తపేట, రామచంద్రపురం కూడా ఇక్కడ టీడీపీకి సంబంధించి పెద్ద ఎత్తున జనం కూడా తరలి వచ్చే అవకాశం. థ్యాంక్ యూ రాజు.